Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. పోతామంటున్నా పట్టుకుని వేలాడుతున్నా పవన్. పవన్ కళ్యాణ్ మిగిలిన వారికంటే తొందరగానే రాజకీయాన్ని వంట పట్టించుకున్నారనే చెప్పాలి. లేకపోతే తనను కాదని దూరం జరుగుతున్న వారిని సైతం దగ్గరకు తీసుకోవాలంటే ఎంతటి విశాలత్వం ఉండాలి, ఎంతగా పెద్ద మనసు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ తాజాగా జిల్లాల వారీగా కమిటీలను ప్రకటిస్తున్నారు. అందులో కొన్ని పేర్లు చూస్తుంటే వారు పోతామంటున్నా పవన్ కళ్యాణ్ వారిని అసలు వదులుకోదలుచుకోలేదన్నది అర్థమవుతోంది. అటువంటి వారిలో విశాఖలో 2019 ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేసిన జేడీ లక్ష్మీనారాయణ ఒకరైతే, మరొకరు తూర్పుగోదావరి జిల్లా రాజులు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ రావు. ఈ ఇద్దరు జనసేనలో ఉన్నారో లేదో ఎవరికి తెలియదు. వారి కామెంట్స్ కూడా అలా ఉంటూ వచ్చాయి. వారు ఎప్పుడైనా జారిపోతారని అంతా అనుకుంటున్న వేళ వారికి జనసేనాన్ని పిలిచి మరీ పట్టం కట్టడం అంటే రాజకీయ తెలివిడిగానే భావిస్తున్నారు. జేడీ లక్ష్మీనారాయణ విశాఖ ఎంపీగా జనసేన నుంచి పోటీ చేసి 3వ స్థానంతో సరిపెట్టుకున్నారు. ఆయన ఆ తర్వాత జనసేనలో పెద్దగా కనిపించలేదు. పవన్ కళ్యాణ్ నిర్వహించిన సమీక్షల్లోనూ ఆయన ఎక్కడా ఐపు అజా లేరని ప్రచారమూ ఉంది. జనసేన రాజకీయ కమిటీల్లో కూడా జేడీ పేరు లేకపోవడంతో ఆయన దూరం జరిగానని అంతా అనుకున్నారు. మరోవైపు జేడీ బీజేపీ వైపు చూస్తున్నారని టాక్ నడిచింది. అది వర్కౌట్ అయిందో లేదో తెలియదు కానీ జేడీ ఇక తన సొంత జెండా అజెండాలతో స్వచ్ఛంద సంస్థ ద్వారా ప్రజా కార్యక్రమాల నిర్వహణకు రెడీ అయిపోతున్నారు. అటువంటి జేడీని విశాఖ ఎంపీ సీట్లో ఇన్ఛార్జిగా పవన్ కళ్యాణ్ నియమించారు. ఆయన పార్టీని ముందుకు తీసుకుపోతారని భావించే ఇలా చేశారని అంటున్నారు. రాపాకను రాజుల ఇన్ఛార్జిగా పవన్ నియమించారు. నిజానికి రాపాక మనస్సు వైసీపీ మీద ఉందని ప్రచారం సాగుతోంది. పైగా ఆయన పవన్ కళ్యాణ్ మీద గట్టిగానే విమర్శలు చేశారు. ఇంగ్లీష్, అమరావతి, 3 రాజధానుల విషయంలో ఆయన పవన్ తీరుని బాహాటంగానే తప్పుపట్టారు. పవన్ కళ్యాణ్కి సీఎం అయ్యే ఆలోచన లేదని, పార్టీ పడకేసిందని కూడా ఈ మధ్యనే హాట్ కామెంట్స్ చేసిన రాపాకను ఎటు పోనేయకుండా జనసేనాని తెలివిగా ఇన్ఛార్జిని చేశారని అంటున్నారు. ఇప్పుడు రాపాక పార్టీలో ఉంటారా వెళతారా అన్నది ఆయన ఇష్టం, కానీ పవన్ కళ్యాణ్ మాత్రం ఆయన్ని బహిష్కరించి ఎమ్మెల్యే సీటుతో సహా బయటకు పంపాలనుకోవడం లేదని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. జనసేనలో ఉన్నవారిలో చాలామంది ఎన్నికల తర్వాత తట్టాబుట్టా సర్దుకున్నారు. మిగిలిన వారు అలా ఉండిపోయారు. పార్టీ బలం పెరగలేదు. ఉన్నవారిని కూడా వదులుకుంటే వేరే ఆప్షన్ కూడా లేదు. అందువల్లనే వ్యూహాత్మకంగానే పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసి ఇంకా పార్టీలో ఉన్నట్లుగా కనిపిస్తున్న వారందరినీ ఇన్ఛార్జిలుగా చేసేశారు. వారు తమ పనితీరు కనబరిచి పార్టీని పటిష్టం చేస్తే వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇస్తారేమో. ఈలోగా ఉండేవారెవరో తేలితే పార్టీ పరిస్థితి మీద కూడా అంచనా వస్తుందని పవన్ కళ్యాణ్ అలా చేశారని అంటున్నారు. మొత్తానికి సీఎం జగన్ని కలిశారన్న ఒకే ఒక కారణంతో తన ఎమ్మెల్యే మద్దాలగిరిని తప్పించి కొత్త ఇన్ఛార్జిని వేసిన చంద్రబాబు కంటే రాపాక గీత దాటినా ఇన్ఛార్జిగానే ఉంచిన పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం బాగుందని అంటున్నారు. చూడాలి మరి జనసేనకు ఎవరు ఎలా ప్లస్ అవుతారు.